పార్ట్ టూ వీడియో కంప్లీట్ అయింది ఈరోజు ఒక టెన్ మీడియమ్స్ ద్వారా పార్ట్ త్రీ క్లాసెస్ కూడా చేసుకుందాం లుక్ డౌన్ అపాన్ లుక్ డౌన్ అపాన్ అంటే తక్కువ చూపు చూడడము లుక్ డౌన్ అపాన్ అంటే తక్కువ చూపు చూడడము రిగార్డ్ విత్ కంటెంప్ట్ మరి ఎక్స్ప్లెషన్లోకి వెళ్తే టు కన్సిడర్ సమ్ వన్ ఆర్ సంథింగ్ లెస్సర్ ఆర్ ఇన్ఫీరియర్ ఇన్ సమ్ వే అనగా కొంతమందిని కానీ కొన్ని వస్తువులను అంటే వారికి సంబంధించినటువంటి వస్తువులను కానీ అతను నాకన్నా తక్కువ లేదా నా దగ్గర ఉన్న వస్తువు కంటే అతని యొక్క విస్తు వస్తువు యొక్క విలువ చాలా తక్కువ వాటి చాలా చీపు అనేటువంటి భావంతో చూడటాన్ని లుక్ డౌన్ అపాన్ అని చెప్పుకోవచ్చండి మరి ఒక ఎగ్జాంపుల్ని చూద్దాము ఐఎమ్ టైర్డ్ ఆఫ్ ద వే ది లుక్ డౌన్ అప్ ఆనర్జ్ మా వైపు వాళ్ళు చూసేటువంటి తక్కువ చూపులకి మేము నేరసించిపోయాము ఇసుగెత్తిపోయామని చెప్పుకు చెప్పుకోవచ్చు ఐఎమ్ టైర్డ్ ఆఫ్ ది వే ది లుక్ డౌన్ అప్ ఆనర్స్ మా వైపు చూస్తున్నటువంటి తక్కువ చూపులను బట్టి మేము ఇసుగెత్తిపోయాము లుక్ డౌన్ అప్ ఆన్ మీన్స్ తక్కువ చూపు చూడడము రికార్డ్ విత్ కంటెంప్ట్ అని చెప్పుకోవచ్చండి మరి రెండవది బై ఫిట్స్ అండ్ స్టార్ట్స్ బై ఫిట్స్ అండ్ స్టార్ట్స్ అనేటువంటి ఇడియం యొక్క అర్థము ఇర్రెగ్యులర్లీ బై ఫిట్స్ అండ్ స్టార్ట్స్ మీన్స్ ఇర్రెగ్యులర్లీ అంటే అప్పుడప్పుడు చేసేటువంటి పనులకు సూచికగా బై ఫిట్స్ అండ్ స్టార్ట్స్ అనేటువంటి ఇడియంని మనము వాడచ్చు ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్తే విత్ ఇర్రెగ్యులర్ బర్డ్స్ అండ్ ఆఫ్ యాక్టివిటీ విత్ రెగ్యులర్ బర్డ్స్ ఆఫ్ యాక్టివిటీ మరి ఒక కార్యక్రమాన్ని చేస్తూ కొనసాగించకుండా ఎప్పుడికో ఒకసారి తనకిష్ట వచ్చినప్పుడు ఒకసారి చేస్తూ ఉండే ఉంటే మనం దాన్ని బై ఫిట్స్ అండ్ స్టార్ట్స్ అని చెప్పవచ్చు ఎగ్జాంపుల్ తీసుకుందాం హీ హీజ్ రైటింగ్ ది లెటర్ బై ఫిట్స్ అండ్ స్టార్ట్స్ హీఈ్ రైటింగ్ ది లెటర్ బై ఫిట్స్ అండ్ స్టార్ట్స్ అతడు ఉత్తరాలను రాస్తున్నాడు అప్పుడప్పుడు అప్పుడప్పుడు అతను ఉత్తరాలు రాస్తున్నాడు కానీ నాకు డైలీ కంటిన్యూగా రాయటం లేదు ఎప్పుడో అతనికి నచ్చినప్పుడు ఉత్తరాలు రాస్తూ ఉంటాడు రెండవది ఏంటది బై ఫిట్స్ అండ్ స్టార్ట్స్ ఇర్రెగ్యులర్లీ మూడవది చూద్దాము మూడవది ఆల్ ఎట్ సి ఆల్ ఎట్ సిడియం మీన్స్ పజిల్డ్ కన్ఫ్యూజ్డ్ అని చెప్పుకోవచ్చు క్లమ్జీ ఆల్ ఎట్ సి అంటే పజిల్డ్ ఆల్ ఎట్ సి అనగా అని యొక్క ఇడియంకి అర్థం ఏంటయ్యా అంటే కన్ఫ్యూజ్డ్ లేదా పజిల్డ్ అర్థం కానీ ఏమీ తోచని అనేటువంటి అర్థాన్ని మనం తీసుకోవచ్చు ఆల్ ఎట్సీకే మరొక ఇడియం ఏంటయ్యా అంటే మరొక భావము ఎట్ సి అని కూడా చెప్పుకోవచ్చు మరి ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్తే ఆల్ ఆ లెట్సీ అనగా కన్ఫ్యూజ్డ్ అండ్ అనేబుల్ టు డిసైడ్ వాట్ టు డూ అతడికి ఏం చేయాలో తోచదు ఒక కష్టం వచ్చిందనుకోండి ఆ కష్టాన్ని ఎలా గట్టక్కాలో తెలియదు దాన్ని ఆ లెట్సీ అతడికి అసలు ఏం చేయాలో తోచటల్లా అసలు అతని మైండ్ పోతుంది ఆ యొక్క ప్రాబ్లం చూసి అని మనం చెప్పుకోవచ్చు ఎగ్జామ్స్లో మరి ఎగ్జాంపుల్ని చూద్దామండి ఎగ్జాంపుల్ ఈ ఫీల్స్ ఆల్ ఆ సీ విత్ ఎకనామిక్స్ ఎకనామిక్స్కి సంబంధించి అతను ఏది అర్థం కాకుండా ఉంటాడు అతనికి ఎకనామిక్స్ సబ్జెక్ట్కి వచ్చేసరికి అతనికి ఏమీ అర్థం కాదని చెప్పుకోవచ్చు మరి నాలుగవది నాలుగవది నాట్ హోల్డ్ వాటర్ డస్ నాట్ హోల్డ్ వాటర్ కెన్నాట్ బి బిలీవ్డ్ కెన్ నాట్ బీ బిలీవ్డ్ డస్ నాట్ హోల్డ్ వాటర్ ఇడియంకి అర్థమేమనగా కెన్ నాట్ బి బిలీవ్డ్ నమ్మశక్యము కాని దానినే మనము డస్ నాట్ హోల్డ్ వాటర్ అని చెప్తాము ఎక్స్ప్లెనేషన్ డస్ నాట్ సీమ్ టు బి రీజనబుల్ బీన్ అకార్డినెన్స్ విత్ ద ఫ్యాక్ట్స్ నిజానికి అది ఆ యొక్క రీజన్గా ఆ యొక్క సందర్భానుసారంగా ఉండదని డస్ నాట్ హోల్డ్ వాటర్కి మనము చెప్పుకోవచ్చు ఎగ్జాంపుల్ యువర్ ఆర్గ్యుమెంట్ డస్ నాట్ హోల్డ్ వాటర్ నీవు చెప్పుచున్నటువంటి యొక్క విషయము ఈ యొక్క సందర్భానుసారంగా లేదు దీనికి ఎటువంటి ఫిట్ నువ్వు చెప్తుంది రాంగ్ అని అర్థమవుతుంది నీవు చెప్పేది అసలు అసత్యం అనేది అని తేలిపోతుందని చెప్పుకోవచ్చు మరి ఐదవది ఐదవది నో లవ్ లాస్ట్ బిట్వీన్ నో లవ్ లాస్ట్ బిట్వీన్ అనగా నాట్ గుడ్ టర్మ్స్ నాట్ గుడ్ టర్మ్స్ లేదా ఇప్పుడు నో లవ్ లాస్ట్ బిట్వీన్ అనగా ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు ఉన్నారనుకోండి వారిద్దరి మధ్య ఒక సంభాషణ అనేది మంచిగా లేదు వారిద్దరి మధ్య స్నేహపూర్వక సంబంధాలు ఏమీ లేదు ఉంటే గొడవలు ఉండొచ్చామో కానీ స్నేహపూర్వక సంబంధాలు అనేటివి వీరి యొక్క మధ్య లేవని చెప్పుకోవచ్చు దాన్నే మనము ఇంగ్లీష్లో ఏం ఏమంటాయని అంటే నో లవ్ లాస్ట్ బిట్వీన్ ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమైద్ది నో లవ్ లాస్ట్ బిట్వీన్ మనం ఇంకా అంటే లిటిల్ లవ్ లాస్ట్ బిట్వీన్ లిటిల్ లవ్ లాస్ట్ బిట్వీన్ నాట్ మచ్ లవ్ లాస్ట్ బిట్వీన్ ఈ విధంగా పర్యాయ ఈ యొక్క ఇడియంకి ఉన్నాయి మరి ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్తే దేర్ ఈజ్ మ్యూచువల్ డిస్లైక్ బిట్వీన్ దిస్ పీపుల్ ఆ యొక్క ఇద్దరు మనుషుల మధ్య లేదా ఆ యొక్క మనుషుల యొక్క మధ్య ఎటువంటి మ్యూచువల్ అండ్గా సత్సంబంధాలు ఏమీ లేవని చెప్పుకోవచ్చు ఎగ్జాంపుల్ దేర్ ఈజ్ నో లవ్ లాస్ట్ రాకెల్ అండ్ మీ దేర్ ఈజ్ నో లవ్ లాస్ట్ రాకెల్ అండ్ మీ రాఖేల్కి మరియు నాకు ఎటువంటి సత్సంబంధాలు లేవు అని చెప్తున్నాడు ఎగ్జాంపుల్లో మరి ఆరవది నెక్స్ట్ వన్ ఆరవది ఏ కోల్డ్ బ్లడ్డెడ్ మర్డర్ ఎ కోల్డ్ బ్లడ్డెడ్ మర్డర్లో ఏ మర్డర్ డన్ వితౌట్ ఫీలింగ్ కోల్డ్ బ్లెడ్ మర్డర్డ్ కోల్డ్ బ్లడ్డెడ్ మర్డర్ అనగా మరొక మనిషిని చాలా సునాయాసంగా చంపటం అంటే చంపటం అంటే చంపేయటం అనమాట కషాయితనంగా చంపేయటం అని చెప్పుకోవచ్చు ఇంకా సింపుల్గా అంటే మనిషిని చంపేయటం ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్తే ఏ కోల్డ్ బ్లడెడ్ మర్డర్ ఈజ్ వన్ దట్ ఈస్ డన్ వితౌట్ ఎనీ రిగ్రెట్ ఎటువంటి కారణము లేదా ఎటువంటి క్షమాపణ లేకుండా మనిషిని చంపటాన్నే ఏ కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అనొచ్చు ఎగ్జాంపుల్ ద పోలీస్ అరెస్టెడ్ జాన్ ఫర్ ఎల్డ్ మర్ బ్లడెడ్ మర్డర్ అతడు ఒక పోలీస్ అధికారి జాన్ని అరెస్ట్ చేశాడు ఎందుకయ్యా అంటే అతడు ఒక మనిషిని చంపేశాడు కసాయితనంగా చంపేశాడని చెప్పుకోవచ్చు ఏ కోల్డ్ బ్లడ్ అండ్ మర్డర్గా చంపటము అని సింపుల్గా చెప్పుకోవచ్చు ఏడవది పే త్రూ ద నోస్ పే త్రూ ద నోస్ అంటే తెలుగులో ఒకసారి చూడండి పే అంటే కట్టడం త్రూ అంటే గుండా నోస్ అంటే ముక్కు ముక్కు గుండా మరి కట్టడం అనా కాదండి ముక్కుపిండి వసూలు చేశారా అంటారు సింపుల్గా ముక్కు పిండి వసూళ్ళు చేస్తానరా నీ దగ్గర అంటారు అన్నమాట అంటే పే అన్ ఎక్స్ట్రీమ్లీ హై ప్రైజ్ ఎక్కువ ధనాన్ని ఖర్చు పెట్టి మరి ఖర్చు పెట్టడం అని చెప్పవచ్చు లేదా ఒక వస్తువుని కొనడానికి తక్కువ డబ్బులే అయినా అతడు ఎక్కువగా ఖర్చు పెట్టడం అనేది చెప్పుకోవచ్చు ఎక్స్ప్లెనేషన్లో చూస్తే టు పే మోర్ దాన్ సంథింగ్ యాక్చువల్ వార్త్ ఒక వస్తువు వంద ఉంటే ఇతడు నూ ట్యాబై కొంటాడు దీన్నే పే త్రూ ద నోస్ అంటారు అది ఈ పని డబ్బు ఉన్న వాళ్ళు చేస్తారు మనందరికి తెలిసిందే ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ వి పెయిడ్ త్రూ ద నోస్ టు గెట్ ది జాబ్ డన్ ఈ యొక్క జాబు పూర్తవటానికి ఎక్కువ ఖర్చు చేశాము మేము అవ్వాల్సిన దానికన్నా ఎక్కువ ఖర్చు చేసాము ఈ యొక్క పని పూర్తవటానికి అవ్వవలసిన దానికన్నా ఎక్కువ ఖర్చు మాకు అయ్యింది అని చెప్తున్నారు మరి ఇరవై ఎనిమిదవది మనము నాని టెక్నల్ వీడియోస్లో నాని ఈడియమ్స్ క్లాసెస్లో మరి ఎనిమిదవది చెప్పుకుంటున్నాము టేక్ ఆఫ్టర్ ఎనిమిదవది టేక్ ఆఫ్టర్ అనగా టు రిజంబల్ అంటే టేక్ ఆఫ్టర్ అంటే చూసుకోవటం ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్తే మీకు అర్థమైంది టు రెజంబల్ సమ్మాన్ ఇన్ అపీరెన్స్ టెంపర్మెంట్ ఆర్ క్యారెక్టర్ ఎగ్జాంపుల్ ఏంటయ్యా అంటే యూ టేక్ ఆఫ్టర్ యువర్ మదర్ యు టేక్ ఆఫ్టర్ యువర్ మదర్ నీవు నీ తల్లిని జాగ్రత్తగా చూచుకో నీవు నీ తల్లిని చూసుకుంటూ ఉండు నీవు నీ తల్లిని జాగ్రత్తగా కాపాడు నీ తల్లిని సంరక్షించు టేక్ ఆఫ్టర్ అంటే రక్షించటం అండి అంటే రక్షించటం అంటే చూసుకోవటం సంరక్షించటం మరి పోషించటం ఈ విధంగా టేఫా టేక్ ట్రూ అనేది రావటం జరుగుతుంది ఐ యాక్స్ టు గ్రైండ్ తొమ్మిదవది నాని ఈఎం క్లాసెస్లో తొమ్మిదవది ఐ యాక్స్ టు గ్రైండ్ అండ్ యాక్స్ టు గ్రైండ్ అనగా ఏ ప్రైవేట్ ఇంట్రెస్ట్ టు సర్వ్ అంటే సపోజ్ ఒక వ్యక్తి ఉన్నాడండి ఇతను ఇండస్ట్రియలిస్ట్ ఇతడు వెళ్ళి గేమ్స్ ఆడతాడు గేమ్స్ దీన్నే ఆయన యాక్స్ టు గ్రైండ్ అంటారు అసలు అతని పనేది ఇండస్ట్రీ ఇతను చేసేది ఏంది గేమ్ ఆడటం ఇదండి ఆయన యాక్స్ టు గ్రైండ్ అంటే అతడు చేయాల్సిందే కాకుండా ఇంకా ప్రైవేట్ ఇంట్రెస్ట్ని కూడా చూపించటము ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్తే హ్యావ్ ఏ ప్రైవేట్ ఆర్ సెల్ఫిష్ రీజన్ ఫర్ డూయింగ్ సంథింగ్ అతడు ఏదైనా చేయడానికి ప్రైవేట్ రీజన్కి కానీ అతనికి సొంతగా చేయాలన్న కోరిక కానీ ఉండడాన్ని ఆయన యాక్స్ టు గ్రైండ్ అంటారు ఎగ్జాంపుల్ హీ షుడ్ నాట్ బికమ్ ది చైర్మన్ హ్యాజ్ యాజ్ టు మెనీ యాక్స్ టు గ్రైండ్ ఇతడు చెప్తాను ఇతను చైర్మన్ అవ్వకూడదు ఎందుకంటే ఇతను చేసే కార్యక్రమాలు ఇంకా చాలా ఉన్నాయి ఇతడు చైర్మన్ అవటానికి పనికిరాడు అని చెప్తున్నారనమాట మరి పదవది యాన్ ఓపెన్ బుక్ యాన్ ఓపెన్ బుక్ అనగా వితౌట్ ఎనీ సీక్రెట్ మరి బుక్ని ఓపెన్ చేశాము మనకు ఆ బుక్లో ఉన్నదంతా కనపడుతుంది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు వితౌట్ ఎనీ సీక్రెట్ మీన్స్ యాన్ ఓపెన్ బుక్ యాన్ ఓపెన్ బిక్ బుక్ అనేటువంటి ఇడియంకి అర్థము వితౌట్ ఎనీ సీక్రెట్ ఎటువంటి సీక్రెట్లు ఉండవు ఎక్స్ప్లెనేషన్ ఏ పర్సన్ ఆర్ ఏ థింక్ అబౌట్ విచ్ ఎవ్రీథింగ్ ఈజ్ నౌన్ మరి ఒక పర్సన్ కానీ ఒక థింగ్ కానీ ప్రతి విషయం గురించి తెలిస్తే దా దాన్ని అండ్ ఓపెన్ బుక్ అంటారు ఎగ్జాంపుల్ హిజ్ మైండ్ వాజ్ అండ్ ఓపెన్ బుక్ టు హిజ్ మదర్ హిజ్ మైండ్ వాజ్ అండ్ ఓపెన్ బుక్ టు హిజ్ మదర్ అంటే తన యొక్క తల్లి దగ్గర అతను చేసేటువంటి లేదా ఆలోచించేటువంటి విషయాలు ఆమె అతని యొక్క తల్లికి తెలియకుండా ఉండవు అత ఈ ఆమె కొడుకు చేసేటువంటి ప్రతి విషయాలు వాళ్ళ తల్లిగారికి తెలుస్తాయి అనేటువంటిది దీని అర్థం అంటే వాళ్ళ అమ్మగారికి ఆ యొక్క అబ్బాయికి ఎటువంటి సీక్రెట్స్ లేవు ఈజ్ అన్ ఓపెన్ బుక్ టు ఈజ్ మదర్ అతడు ఆమె తల్లికి ఒక ఓపెన్ బుక్ అంటే ఎటువంటి సీక్రెట్స్ ఉండవు సపోజ్ ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి వాళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అయితే ఈ యొక్క ఫ్రెండ్ ఈ యొక్క ఫ్రెండ్కి ఆయన ఓపెన్ బుక్ అవుతాడు మరి భార్యాభర్తలు ఉంటారు వీళ్ళు భార్యాభర్తలు అనేది ఒకళ్ళకొకళ్ళు అన్ ఓపెన్ బుక్ మై వైఫ్ ఈజ్ అన్ ఓపెన్ బుక్ టు మీ అని మరి ప్రతి భర్త చెప్పుకోవచ్చు ప్రతి భార్య కూడా చెప్పుకోవచ్చండి ఓకేనా మరి మనము పార్టీ త్రీ వీడియో చేసుకున్నాము పార్టీ త్రీలో మరి టెన్ ఈడియమ్స్ని చెప్పుకోవటం జరిగింది ఈరోజు మరి అర్థం కాకపోతే మరి ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరి నాని టెక్నల్ వీడియోస్లో నాని ఇంగ్లీషు ప్లేలిస్ట్లో మీకు ఈ యొక్క వీడియోస్ క్లాసు పూర్తిగా అన్ని క్లాసెస్ ఉండటం జరుగుతుంది మరి టెలిగ్రామ్ ఛానల్లో నేను మరి పోస్ట్ చేస్తూ ఉంటాను ఇడియమ్స్ ఇందులో మీరు మల్టిపుల్ చాయిస్ ఆన్సర్లో మీరు మరి ఆన్సర్ చేస్తూ ఉండండి నాని టెక్నిక్ వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్